Uppu Nippu Malli Bhaggumannai Prakasam Jillalo Karanam Balram versus Amanchi Krishnamohan Vargiyulu Marosari Talapaddaru Rendu Vargala Madhya Gramasthayi Godavalu Mudradanto Chiralalo Udrikta Paristhitulu Nelakunnayi Prakasam Jillalo MLA Karanam Balram Maji MLA Amanchi Krishnamohan Vargiyulu Baha Bahiki Digaru Karnalu Ralato Parasparam Dadalu Chesukunnayi Iru Vargalu Ghrshanalo Rendu Vargalaku Chendina Yedugurki Gayalayyayi Kontamandiki Talalu Pagilayi Gayapadda Vallanu Chirala Prabhutva Aspatriki Taralincharu Polisulu ఈ ఘర్షణతో చీరాలలో ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లా రామాపురంలో 10 రోజుల క్రితం గ్రామ కాపు ఎన్నిక విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో గ్రామంలోని వారంతా రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు విడిపోయారు. రామాపురంలో రెండు వర్గాలు ఏర్పడడంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. తాజాగా కరణం బలరాం వర్గానికి చెందిన రామలింగయ్య స్థలంలో ఆమంచి వర్గీయుడు రాజారావు కొన్ని కర్రలు వేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో కరణం ఆమంచి వర్గీయులు ఏడుగురికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. సరే కట్టుకుంటే పోయారు, మా జోలికి రాకుండా ఉంటే చాలని మేము వాళ్ళ జోలికి వెళ్లకుండా మేము ఇంటికాడ ఉన్నామని. ఈరోజు ఉదయాన్నే ఒక సంవత్సరం జగన్ గారి గెలిచి ఒక సంవత్సరం అయింది. ఆ కార్యక్రమం ఉందంటే మేము ఒక 20 మంది ఆ కార్యక్రమానికి వచ్చాము. అది చూసుకున్నాము. తర్వాత లక్ష్మీపూర్లో రైతు భరోసా ఓపెనింగ్ ఉంటే కేంద్రం ఓపెన్ ఉంటే ఆడికి వెళ్ళాం సార్. అది కూడా అయిపోయింది సార్. మేము 12 గంటలకి ఇళ్ళకి బయలుదేరాం సార్. వీళ్ళు 100 మంది వెళ్ళి వాళ్ళందరిని కొట్టేసి రోడ్డు మీదకి వచ్చేసారు సార్. అందుకని సార్ కొట్టేసి వస్తున్నారు సార్. అదే సార్ కర్రలు కర్రలు వాళ్ళ చేత ఉంది సార్, మీరే చూడండి సార్ అన్న. ఇక వాళ్ళు ఏం చేశారంటే ఇక వచ్చి ఇక వీళ్ళ మీదకి రాబోతుంటే సిఐ ఆజ్ఞ వాళ్ళు వినట్లేదండి. తాజా ఘర్షణలతో రామాపురంలో 144 సెక్షన్ విధించడంతో పాటు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే రామాపురంలో కరణం ఆమంచి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులా ఉంది.